ప్రేమైన దేవుని పిల్లలైన మీ అందరికీ, మన రక్షకుడైన మన పాపముల విముక్తుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. మనమందరము తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మా దేవ, మీకు వందనములు స్తుతులు తండ్రి. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నిమిత్తము, మా అందరి దోషముల నిమిత్తము, పాపముల నిమిత్తము మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి, మీ యొక్క కుమారులనుగా చేయడానికి, మీ యొక్క వారసులనుగా చేయడానికి తండ్రి మీరు మా కొరకు చేసినటువంటి త్యాగాలలో ఈరోజు అందరూ గుర్తు తెచ్చుకున్నటువంటి గుడ్ ఫ్రైడే రోజు కూడా ఒక గొప్ప త్యాగంగా మాకు కనబడుచున్నది తండ్రి. ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేని, ఏ తండ్రి చేయలేని పనిని మీరు చేశారు. మమ్మల్ని అందరినీ అనాథలుగా అపవాది చేతిలో విడిచిపెట్టక, మా అందరినీ పాతాళంలో విడిచిపెట్టక మీరు మమ్మల్ని రక్షించి క్రీస్తుని మా కొరకు ప్రాణార్పణగా ఇచ్చి తండ్రి మా పాపములను మాన్పివేసి మరి ఎన్నడనో వాటిని గుర్తుకు తెకుండా మా పాపములను క్షమించి మమ్మలను పరిశుద్ధులుగా చేసినందుకు మీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ యొక్క కుమారుడైన క్రీస్తు నేర్పించిన బాటలో మేము కూడా బ్రతకడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి ఇప్పుడును ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క సమయంలో మనము క్రీస్తు మన మీద చూపించినటువంటి ప్రేమ, ఆయన యొక్క ప్రేమను గురించి, అది ఎంత అత్యున్నతమైన ప్రేమో, అది ఎంత నిష్కలంకమైనటువంటి ప్రేమో, మనము దానిని గురించి ఒక పాటల రూపంలో పాడుకుందాము.
సృష్టినింత ప్రేమించిన నీవు సర్వకోటి దూతలను ప్రేమించిన సర్వ సృష్టినింత ప్రేమించిన నీవు సర్వకోటి దూతలను ప్రేమించిన గడిచిన వారంలో మనము యెషయా గ్రంథము 45వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనము చదువుకున్నాము. మనము ఈరోజు 51 నుంచి 55 అధ్యాయాలు మనము చదువుకుందాము. అంతకంటే ముందు ఒకసారి గడిచిన వారంలో మనం చదువుకున్న విషయాలను మనము జ్ఞాపకము చేసుకొని ఈ యొక్క దినమునకు ఏర్పరచబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 45వ అధ్యాయంలో దేవుడు తన జనుల కోసము కోరేషుకు సెలవిచ్చిన దేవుడు తన సర్వశక్తిని దృఢం చేసి చెప్పడము సకల జాతులలోనికి దేవుని రక్షణ వ్యాపించడము. 46వ అధ్యాయంలో బబులోనులో విగ్రహముల అవి మనుషులను రక్షించలేవు, దేవుడు తన జనులను అంతం వరకు మాత్రము ఆయన ఒక్కడే సంరక్షిస్తాడు. విగ్రహములు ఎప్పటికి కూడా దేవునితో పోల్చకూడదు, అవి ప్రాణం లేనివి, జీవం లేనివి. నిజమైన దేవుడు యెహోవాయే అన్న విషయాలను మనము తెలుసుకున్నాము. తరువాత బబులోనులో ప్రతి జనము కూడా అహంకారముతో కనికరం లేని క్రియలతో వారు బ్రతుకుచుండగా దేవుని యొక్క న్యాయ తీర్పు వారి మీద ఖచ్చితంగా జరగబడుతుంది అన్న విషయములను 48వ అధ్యాయంలో ఇజ్రాయేలీల యొక్క మూర్ఖ స్వభావమును గురించి దేవుడు వారికి తెలియజేసి తన ప్రవచనములను వారికి తెలియజెప్తాడు. తర్వాత వారు దేవునిని అనుసరించి దేవుని వాక్యానుసారంగా ఇజ్రాయేలందరూ బ్రతకాలని వారికి బోధిస్తాడు. 49వ అధ్యాయంలో యూదులకు పంపబడినటువంటి క్రీస్తు యేసును గురించినటువంటి విషయమును మనము ఇక్కడ చూసుకుంటాము. తర్వాత జనుల మీద దేవుడు ఎంత ప్రేమ చూపుతున్నాడో ఆ యొక్క విషయాన్ని కూడా మనము 49లో చూసుకుంటాము. 50వ అధ్యాయంలో యూదుల అపనమ్మకమును క్రీస్తు చూపించుచుండడము, మనిషి చేయి బలములో కాదు దేవునిలోనే ఆశ్రయించాలని దేవుడు వారందరికీ బోధిస్తున్నాడు.
ఈరోజు ఈరోజు 51 నుంచి 55 వరకు మనము దేవుని వాక్యమును చదువుకుందాము. 51 మొదటి నుంచి, మీరందరూ కూడా దేవుని వాక్యమును ప్రతిరోజు తప్పకుండా చదవండి. మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తెరిచి అందులో ఉన్నటువంటి ప్రతి సంగతిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి నుంచి 51 అధ్యాయము. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మను కనిన షారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచి తిని అతని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగునట్లు చేసి తిని. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలెనగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు కృతజ్ఞతా స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి. నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలగజేయు రక్షణ బయలుదేర్చున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయించుదురు, ఆకాశం వైపు కనులెత్తుడి క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్గాతనముగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యము నుండును, నా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించు వారలారా, నా మాట వినుడి. నా బోధను హృదయమందించుకున్న జనులారా, ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును, బుద్ధింకా గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములను ఉండును. యెహోవా నా బాహువు, లెమ్ము లెమ్ము బలము తొడుగుకొమ్ము. పూర్వపు కాలములలోనూ పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీయులుగా నరికివేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా, అగాధ జలముల సముద్రములను ఇంకిపోజేసిన వాడవు నీవే కదా. విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మునోదార్చువాడను. చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు. ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్తైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు.
నేను నీ దేవుడైన యెహోవాను సముద్రం యొక్క కిరటములు ఘోషించినట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశమును స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవేయని సియోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెర్షలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధపాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దాన తూలిపడజేయు పాత్రలోని దంటిని త్రాగిన దాన నిలువుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడను లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వాడెవడను లేకపోయెను. ఈ రెండు అపాయములు నీకు సంభవించెను. నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? వాడు నాశనము, కరవు, ఖడ్గము నీకు ప్రాప్తించెను. నేను నిన్నట్లు ఓదార్చుదును. నీ కుమారులు మూర్చిల్లియున్నారు, దుప్పి వలలో చిక్కుబడినట్లును వీధులన్నిటి చివరలో వారు పడియున్నారు. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండియున్నారు. ద్రాక్షరసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దాన ఈ మాట వినుము. ప్రభువగు యెహోవా తన జనముల నిమిత్తము వాజ్యమాడు నీ దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. ఇదిగో తూలిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచువారి చేతిలో దాని పెట్టదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిల పడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా, వారికి ఆ పాత్రను త్రాగనిచ్చెదను. 52వ అధ్యాయము 1 నుంచి. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెర్షలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడొకనైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెర్షలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి గదా, రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి, మరియు అష్షూరు నిర్ణీతముగా వారిని బాధపరచెను. నా జనులు ఊరకయే కొనిపోబడి ఉన్నారు. వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది, కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు. నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సీయోనును మరలా రప్పించగా వారు కనులారా చూచుచున్నారు. యెరూషలేమునందు పాడై ఉన్న స్థలములారా,
ఊహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బలపరిచి ఉన్నాడు. భూదిగంతము నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. పోవుడి పోవుడి, అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యుద్ధ నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయివారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకునుడి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగూ విస్మయముందెరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసుకునెదరు. తమకు తెలియచేయబడని సంగతులు వారు చూచెదరు. తాము వినని దానిని గ్రహించురు. 53వ అధ్యాయము 1 నుంచి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మలిచిన మొక్క వలెను, అతడు తన ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన కాంత్రుడును గాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను ఆయన వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను. అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నిందినవాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు.
అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్ద బలిగా అతని సంతానమును చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. మనుషులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలేనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. 54వ అధ్యాయము మొదటి నుంచి. గొడ్రాల పిల్లలు కననిదాన జయ గీతమెత్తుము. ప్రసవ వేదన పడనిదాన జయ కీర్తననెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాస స్థలముల తెరలు నిరాకంఠముగా సాగనిము. నీ త్రాళ్లను పొడుగు చేయుము. నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకునవు. నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయ్యున్నాడు. సైన్యముల కతిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చున్నాడు. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించునట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను రప్పించుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చున్నాడు. నోవహాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇక పొరలు పారలవని నోవహాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీ లాంఛనములతో నీ కట్టడమును కట్టుదును. నీ నీలములతో నీ పునాదులను వేయుదును. మాణిక్యమణులతో
నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానవై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపుగూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఆలకింపుము నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించువాడను నేనే. నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థము. ఇదే యెహోవా వాక్కు. 55వ అధ్యాయము 1 నుంచి. దప్పికొనిన వారలారా, నీళ్ళ యొద్దకు రండి. రూకులు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియూ నీయకపోయినను ఏమియూ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కానిదాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని అందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినియడలా మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో, జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలెనని దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారియందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బాహువు క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి, విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురిచ్చి వర్ధిల్ల చేయునో, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలచును. దురదగొండి చెట్లకు బదులుగా
గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టువేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఈరోజుకు దేవుని వాక్యము సరి. ఇందులో మనము చూసుకోవలసిన కొన్ని విషయములు ఏంటనగా, 53వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే ఇందులో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి విషయములు ఉన్నవి. ఆయన యొక్క శ్రమానుభవము ఎంత ఘోరముగా ఉన్నదో, ఆయన ఒక గొర్రెపిల్ల వలె తనను తాను బలిగా అర్పించుకొని నోరు మెదపకుండా మౌనముగా ఉండి మనందరి పాపముల కొరకు ఆయన తన ప్రాణమును అర్పించాడు. తండ్రి అయిన దేవుడు మనందరి దోషములను అపరాధములను ఆయన మీద వేసి మనందరికీ పడవలసిన దెబ్బలను ఆయన మీద పడేట్లుగా చేశాడు. ఆయనను దేవుడు మొత్తాడు మనల్ని రక్షించడం కొరకు. మన తప్పుడు ఆలోచనలు మన మెదడు నుంచి మన బ్రెయిన్ నుంచి రాకూడదని తన తలకు ముళ్ళ కిరీటము ధరించుకున్నాడు. మన చేతులు చేసే పాపములు దాని నుంచి క్షమాపణ నిమిత్తము తన చేతులకు మేకుల కొట్టనిచ్చాడు. మన పాదములు చేసేటువంటి పాపముల నిమిత్తము ఆయన తన పాదములకు మేకులు కొట్టనిచ్చాడు. అంతేకాకుండా మనందరి పాపముల నిమిత్తము తన స్వరక్తమును పవిత్రమైన రక్తమును శిలువ పైన కార్చాడు. ఆయన మన విమోచకుడు, ఆయన మనల్ని తృణీకరించిన వాడు కాడు. మనందరి పాపములను రహితం చేసిన వాడు ఆయనే. మనల్ని సాతాను మార్గం నుంచి తప్పించిన వాడు ఆయనే. ప్రపంచ మానవాల నిమిత్తము మరణించిన ఏకైక దేవుడు ఆయనే. మనము పాపులమైన ఆయన పవిత్రుడైనను ఆయనే పాపిగా మారాడు. క్రీస్తు బలి అయ్యాడు. మన పాపములను ఆయన మీద మోసుకున్నాడు. అవిధేయులమైన బుద్ధిహీనులమైన మన కొరకు ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడవలసి వచ్చింది. కొరడాలతో దెబ్బలు తినవలసి వచ్చింది. అనేక మంది నోటి చేత తప్పుడు మాటలను వినవలసి వచ్చింది. ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు శ్రమపడ్డాడు. మన పాపహార్ద బలిగా, మన పాప పరిహార్ద బలిగా ఆయన మరణించాడు. తన ప్రాణమును మనకు అప్పగించాడు. మనము నీతిమంతులుగా ఉండడానికి, మనము నీతి మార్గములో బ్రతకడానికి ఆయన మన కొరకు మరణించాడు. ఇదిగో క్రీస్తు ద్వారా మాత్రమే మనము రక్షణలోకి వచ్చాము. ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క విమోచన, ఆయన యొక్క రక్షణ ఎంత మాత్రమును ఎంత విలువనిచ్చి కూడా మనము కొనలేని, వెలకట్టలేని వారిగా మనం ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా మన హృదయములను, మన ఆలోచనలను, మన క్రియలను, మన చేష్టలను మార్చుకొని ఈ యొక్క రోజైనా మన మనస్సును సిద్ధపరచుకొని దేవునికి సమర్పించి ఇక నుంచి దేవునిని పిల్లలుగా మనము బ్రతకాలి. మన చేతుల ద్వారా, మన కాళ్ళ ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన నోటి ద్వారా పాపము చేయకుండా క్రీస్తుని అర్థము చేసుకొని తన త్యాగ బలిని మనము అర్థం చేసుకొని మనం బ్రతకాలి.
ఒకవేళ ఇంకా మనం పాపం చేసుకుంటూ ఉండినట్లయితే ఆయన బలికి అర్థమే లేకుండా పోతుంది, ఆయన త్యాగానికి అర్థమే లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి అటువంటి ఆలోచనలన్నీ తీసివేసి మనము క్రీస్తు స్వరూప్యంలోనికి మనం మారడానికి సిద్ధపడి ఉండాలి. అట్టి ఆలోచన మనందరము కలిగి ఉండాలి. దేవుని వాక్యమును అనేక మందికి ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఇలాంటి ఆలోచన కలిగి మనం ఉందాము. దేవుని వాక్యమును ప్రతిరోజు చదువుకుందాము. ఆలోచన చేస్తూ మనల్ని మనము పవిత్రులుగా మనము ఎప్పుడు ఉంచుకుందాము. దయచేసి తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరమందున దేవ, మీకు వందనములు. మా చెడ్డ ఆలోచనల నిమిత్తము క్రీస్తు ముళ్ళ కిరీటం వేయబడినాడు. మా చేతుల ద్వారా జరగబడినటువంటి పాపముల నిమిత్తము తన చేతులకు సిలువ వేసుకొనబడి ఉన్నాడు. మా అందరి పాదములతో చేసినటువంటి పాపముల నిమిత్తము తన పాదములకు మేకులు కొట్టబడి ఉన్నాడు. మా అందరి నోరితో చేసినటువంటి బూతుల కొరకు, అబద్ధ సాక్ష్యముల కొరకు, చెడు పనుల కొరకు తాను మౌనంగా ఉన్నాడు. మేము పడవలసిన దెబ్బలను తనుబడ్డాడు. మేము పడవలసిన సిలువను తనుబడ్డాడు. మా అందరి అపవిత్రమైన హృదయముల కొరకు, అపవిత్రమైన దేహముల కొరకు, అపవిత్రమైన రక్తము కొరకు తన పరిశుద్ధమైన నిష్కలంకమైన దేహమును బలిగా సమర్పించి రక్తమును పవిత్రమైన రక్తమును కార్చి మా అందరినీ పాపభూమి నుంచి రక్షణ దారములోనికి, రక్షణలోనికి మమ్మల్ అందరినీ తీసుకొచ్చినాడు. దానిని బట్టి మీకు వందనములు తండ్రి. దిగో క్రీస్తు యొక్క రుణమును, మీ యొక్క రుణమును మేము తీర్చుకున్నటకు ఎంత ఇచ్చినా ఎంత చేసినా తరగనంత మీరు మాకు చేశారు తండ్రి. అయితే మేము మేమందరము కూడా మీ యొక్క బాటలో మీ అందరికీ మీ ఇద్దకు తిరిగి రావడానికి మేము సిద్ధపడి మా యొక్క హృదయములను పరిశుద్ధముగా శుద్ధముగా చేసుకొని ఉంటూ మా యొక్క చేతులను, మా యొక్క ఆలోచనలను, మా యొక్క పాదములను చెడ్డవ ఏవి తాకకుండా పరిశుద్ధమైనటువంటిగా ఉంచు సాయం చేయమని ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమాలు పెడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్. స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.